వెల్కమ్ టు విజ్డమ్ ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా ఛానల్ చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు చిన్నారులకు గూగుల్ అందరికి తెలుసు సెర్చ్ ఇంజిన్. ఆ చిన్నారులకు గూగుల్ ఒక డుడుల్ పోటీ పెట్టింది. డుడుల్ అంటే ఏంటంటే మీకు ఇప్పుడు చూపిస్తాను. డుడుల్ అంటే మీరు ఎప్పుడైనా సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేయాలన్నప్పుడు ముందుగా మనం ఏం చేస్తామంటే వెబ్సైట్ అడ్రస్లో గూగుల్ అని కొడతాము. గూగుల్ అని కొట్టగానే వచ్చేటువంటి ఫస్ట్ పైన గూగుల్ పేరు మీద ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుందండి. దాన్ని వాళ్ళు డుడుల్గా పేరు పిలుస్తారు. ఆ విధంగా ఆ డుడుల్ ఒక్కొక్క పెయింట్ ఎవరైతే వేస్తారో మంచి అందంగా ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. ఆ కాన్సెప్ట్తో ఎవరైతే చేస్తారో వాళ్ళకి 5 లక్షల రూపాయల బహుమానం ఉపకార వేతనం ఇవ్వడానికి రెడీగా ఉంది ఈ గూగుల్ సంస్థ. అదేంటో ఈరోజు చిన్న ఆర్టికల్, అలాగే మీకు డుడుల్ కూడా చూపిస్తాను. వీడియో చివరి వరకు కూడా చూడండి. ముందుగా ఈ ఆర్టికల్. బాలల దినోత్సవం పురస్కరించుకుని గూగుల్ ఈ ఏడాది భారతీయ చిన్నారుల కోసం డుడుల్ పోటీ నిర్వహించనుంది. విజేతకు 5 లక్షల ఉపకార వేతనం, ఆ విద్యార్థి పాఠశాలకు 2 లక్షల సాంకేతిక ప్యాకేజీతో పాటు మరిన్ని బహుమతులు అందిస్తుంది. నేను పెరిగి పెద్దవాడిని అయ్యేప్పటికీ ఎలా ఉండాలంటే అనే నేపథ్యంతో థీమ్తో అందమైన ఊహల్లో చిన్నారులు చెప్పాలి. అంటే పెద్దవయ్యేసరికి మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో దాన్ని గూగుల్ అనే పదం వచ్చేటట్టుగా మీరు బొమ్మ వేసి ఇవ్వాలన్నమాట. దాన్నే డుడుల్ అంటాం. ఉదాహరణకి ఇక్కడ ఇచ్చారు చూడండి. కాలుష్య రహిత ప్రపంచం, చందమామపై మానవ జీవితం తదితర అంశాలను స్కెచ్ లేదా పెయింటింగ్లో చిత్రించాలి. ప్రతి గూగుల్ డుడుల్పై ఉన్నట్లే గూగుల్ అని ఉండాల్సిందే. ఇది ఒక చిన్న కన్ఫ్యూజ్ పాయింట్, దీనికి నేను క్లారిఫికేషన్ ఇప్పుడు చెప్పబోతున్నాను. చూడండి జాగ్రత్తగా చివరి వరకు. ఇదేనండి, మనం సెర్చ్ ఇంజిన్ కొట్టగానే ఫస్ట్ వస్తుంది చూసారా, ఇది గూగుల్ అనే అక్షరం. బట్ ఇక్కడ ఏంటంటే ఒక బొమ్మ వేయడం జరిగింది. తర్వాత ఇంకా చూడండి, ఇది గూగుల్ అని అట్లాగే ఉంది చూడండి, కానీ చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు చూడండి. ఇక్కడ ఇల్లు అనేది ఒక చెట్టులాగా, ఓజీ కలిపి ఒక ఇల్లు అండ్ కిటికీలాగా, ఓ అనేది ఒక మొక్క పెరిగేలాగా, ఇక్కడ పచ్చిన పాప ఆడుతుంది చూసారా. ఈ విధంగా మీనింగ్ఫుల్గా ఉండాలి. ఇక చూడండి, సెర్చ్ ఇంజిన్ అనమాట. మనం సెర్చ్ అనుకుంటాం ఇది వచ్చేస్తుంది. దానిపైన వచ్చేది ఇది గేమ్స్ అన్నట్టు. అంటే ఇది ఎప్పుడు పెట్టుంటారు, బహుశా ఇది ఒక వాళ్ళ యొక్క గేమ్స్కి సంబంధించిన, ఇంటర్నేషనల్ గేమ్స్ సంబంధించిందో లేకుంటే ఏదైనా క్రీడకు ఉన్నప్పుడు ఇలాంటి వేస్తారు. దీన్నే మనం ఏమంటామంటే డుడుల్ అంటాం. ఇక చూడండి, ఇది జీ, ఇది ఓ, ఇది ఓ, ఇది జీ. ఇక్కడ చేతిలో ఉంది చూసారా ఆరో, ఇది ఎల్, ఇక ఈ గూగుల్ అనమాట. ఇది చూడండి, వీళ్ళందరూ ఆడుకుంటున్నారు. అంటే థీమ్ ఉంది ప్లస్ గూగుల్ ఉంది ఈ విధంగా. అలాగే ఇక్కడ చూడండి, ఇక అన్ని జంతువులు వచ్చాయి. ఐ థింక్ ఇది ఏదైనా ఒక జంతు సంరక్షణ దినోత్సవం అంటే ఏర్పాటు చేసింది కావచ్చు. చూడండి, అన్ని రకాల జంతువులు, వీలైనంత వరకు అన్ని రకాల జంతువులు ప్లస్ మీనింగ్ వచ్చేసి గూగుల్ అనమాట. ఇక ఇది జీ, ఓ, మళ్ళీ జీ, ఇది జీ, ఇగో ఇది ఎల్, ఇది ఈ విధంగా గూగుల్ అనమాట. ఇంకా చూడండి, ఇంకా చూడండి, ఇవన్నీ వృక్షాలు, మొక్కలు. ఇది సెర్చ్ ఇంజిన్. దీన్ని చూస్తే ఇది జీ, ఇది పుష్పం, ఓ జీ ఎల్ఈ ఈ విధంగా అనమాట. ఇట్లా నెంబర్ ఆఫ్ ఉంటాయి చూడండి. ఇది సాంకేతిక ప్రపంచం, ఇది ఒక రకమైనటువంటిది. తర్వాత ఇక చూడండి, ఇది సముద్రం సంబంధించి తెలిపేటలాగా ఉంది. అండ్ ఇది చూడండి, ఇది మ్యూజిక్ డే కావచ్చు మేబీ. ఓకే, ఇది చిన్నారుల దినోత్సవం. అండ్ ఇది మొత్తం వృక్షాలు, జంతువులు, ఇది మొత్తం ఆళ్ళు ఉన్నాయి చూసారా. చిన్నపిల్లలు ఉన్నారు, పక్షులు ఉన్నాయి, క్షీరదాలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, సముద్రం తిమింగలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఇది దీనేమంటామంటే డుడులు అంటాం. ఓకే, ఇందులో కాన్సెప్ట్ ఉంటుంది ప్లస్ అందులో గూగుల్ అర్థం వస్తుంది. ఈ విధంగా మీరు చిత్రాలు వేసి గూగుల్ వాళ్ళకి కనుక పంపించినట్లయితే, వాళ్ళ థీమ్ కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు 5 లక్షల రూపాయలు అటువంటి స్కాలర్షిప్ ఇస్తారు. అలాగే మీకు ఒక మీ పాఠశాల, మీరు ఏదైతే ఏ పాఠశాల చదువుతున్నారో ఆ పాఠశాలకు సాంకేతికంగా ఉపయోగపడేటువంటి సామాగ్రి 2 లక్షల రూపాయలు వర్తిస్తారు. ఇది కేవలం పాఠశాల స్థాయి విద్యార్థులకు మాత్రమే ఇచ్చేటువంటి అంశం. సో చిన్నారులు, మీరు ఈ చిల్డ్రన్స్ డే స్పెషల్గా మీరు మంచి డుడులు వేసి ఈ ప్రైజ్ గెలుచుకుంటారని ఆశిస్తూ, ప్లీజ్ వాచ్ అండ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.